మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన సినిమాలో ఒక్కో పాత హీరోయిన్ హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు మరో పాత హీరోయిన్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఆమె మన్మధుడు సినిమా హీరోయిన్ అన్షు. అన్షు యంగ్ టైగర్ ఎన్టీఆర్తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అరవింద్ సమేత తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉండబోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ప్రకటన వచ్చిన దగ్గర నుంచి ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా మరో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. తన సినిమాల ద్వారా అలనాటి స్టార్ హీరోయిన్లను మళ్ళీ కీలక పాత్రల్లో చూపించి హైలైట్ చేస్తున్న త్రివిక్రమ్ ఇప్పుడు మరో హీరోయిన్ను తీసుకొస్తున్నారట. త్రివిక్రమ్ మరియు ఎన్టీఆర్ సినిమా ద్వారా అన్షు అంబానీ 17 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. 2002లో వచ్చిన మన్మధుడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అన్షు 2003లో విడుదలైన రాఘవేంద్రలో ప్రభాస్ సరసన నటించారు. అదే ఏడాది మిస్ అమ్మలో చిన్న పాత్ర చేశారు. మళ్ళీ ఆమె తెలుగు సినిమాలో నటించలేదు. ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత మరోసారి అన్షును తెలుగు ప్రేక్షకులకు చూపించబోతున్నారట త్రివిక్రమ్. మన్మధుడు సినిమాకు త్రివిక్రమ్ రచయిత. ఈ పరిచయంతో ఇటీవల అన్షును సంప్రదించారట త్రివిక్రమ్. పాత్ర నచ్చడంతో అన్షు కూడా చేయడానికి అంగీకరించారని అంటున్నారు. మరి ఈ వార్తలో నిజమేంటో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. మరోవైపు అన్షు 2003లో లండన్కు చెందిన సచిన్ సాగర్ను పెళ్ళాడారు. ఆమెకు 2 పిల్లలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.